హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం జగన్ అన్న అమ్మోడు పథకానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు రావాలంటే తప్పనిసరిగా ఈకేఎఫ్సీ అయి ఉండాలని ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది దీనికి సంబంధించి విద్యార్థి యొక్క తల్లిదండ్రులు వివిధ రకాల బ్యాంక్ అకౌంట్ నంబర్లు అనేది తీసుకుని పిల్లలు చదువుతున్న పాఠశాలకు వెళ్ళి కొత్తగా లింక్ అనేది చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది మీరు ఒక చిన్న పొరపాటు కనుక చేసినట్లయితే మాత్రం ఈ వ్యక్తిలో తప్పనిసరిగా మీకు పదహైదు వేల రూపాయలు అనేది ఆగిపోవడం జరుగుతుంది నేను దీనికి సంబంధించి రెండు సలహాలు అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు సలహాలు కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే మీరు ఎటువంటి ఈ కేస్ అనేది చేయాల్సిన అవసరం అనేది లేదు అలాగే మీరు ఎటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది లింక్ అనేది చేయాల్సిన అవసరం అనేది లేకుండా తప్పనిసరిగా ఈ విడతలో మీకు నూటికి నూరు శాతం జగనన్న అమ్ముడు పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు అనేది రావడం జరుగుతుంది దీనికి సంబంధించి ఆ యొక్క రెండు సలహాలు అనేది ఏమిటో ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేయడం జరుగుతుంది అలాగే మీకు జగనన్న అమ్ముడు పథకానికి సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది లింక్ అనేది అయి ఉందో కూడా మీరు ఏ విధంగా తెలుసుకోవాలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోయిన ట్లైతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీ మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఈ విడతలో మీకు జగనన్న అమ్ముడు పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు రావాలంటే ముందుగా మీ ఆధార్ నంబర్కి ఏ బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి దీనికి సంబంధించి డిస్క్రిప్షన్ లో నేను ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఆ లింక్ ద్వారా మీ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే మీ ఆధార్ నంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మీరు గ్రీన్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నా ఆధార్ నెంబర్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ అనేది నా ఆధార్ నంబర్కి సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ గా లింక్ అనేది అయి ఉంది ఇలా లింక్ అనేది అయి ఉన్నట్లు ఇక్కడ కనుక మీకు చూపించినట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఈ అనేది అయినట్లు మీరు నిర్ధారణ అయితే చేసుకోవచ్చు ఇలా గనక మీ యొక్క బ్యాంక్ అకౌంట్ పేరు ఇక్కడ ఖచ్చితంగా అంటే మాత్రం మీకు బ్యాంక్ అకౌంట్ నంబర్ కి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉన్నట్లు మీరు నిర్ధారణ అయితే చేసుకోవచ్చు ఇక్కడ రెండో పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీ యొక్క ఆధార్ నంబర్ కి ఎస్బీఐ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉంది ఇప్పుడు మీరు వెంటనే ఏం చేస్తారంటే మీ మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన బ్యాంక్ పాస్బుక్ అనేది తీసుకుని మీ పిల్లలు ఏదైతే స్కూల్లో చదువుతున్నారో ఆ యొక్క స్కూల్ హెచ్ఎం అంటే హెడ్ మాస్టర్ని కనుక కాంటాక్ట్ అనేది అయినట్లయితే మీ పిల్లలకు సంబంధించిన స్కూల్ ఇన్ఫో వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి అందులో మీకు సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్ అనేది జగనన్న అమ్మోడు పథకానికి లింక్ అనేది అయి ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఆల్రెడీ మీ ఆధార్ నంబర్ కి లింక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అకౌంట్ నెంబర్ కనుక ఉన్నట్లయితే మీరు ఎటువంటి మార్పులు అనేది చేయాల్సిన అవసరం అనేది లేదు ఎందుకంటే మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అకౌంట్ నెంబర్ అనేది ఆల్రెడీ అమ్మోడు పథకానికి లింక్ అనేది అయి ఉంది కాబట్టి మీరు ఎటువంటి ఈ కేవ్స్ అనేది చేయాల్సిన అవసరం అనేది లేదు అలాగే మీరు వేరొక బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది కొత్తగా అప్డేట్ అనేది చేయాల్సిన అవసరం అనేది లేదు మీరు ఎటువంటి మార్పులు అనేది చేయకుండా పోయినా కూడా ఈ విడత మీకు జగనన్న అమ్మడి పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు అనేది రావడం జరుగుతుంది ఇక మూడో పాయింట్ ఏమిటంటే ఇప్పటివరకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది కాకపోయినట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది నాకైతే చూపిస్తుంది ఇక్కడ మీకు ఎటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది చూపించకపోయినట్లయితే ఒకవేళ ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్నా లేదా మీకు ఇక్కడ ఎటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది లింక్ అనేది కానట్టు కనుక చూపించినట్లయితే అంటే మీ ఆధార్ నెంబర్కి ఎటువంటి బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది లింక్ అనేది కాలేదు ఇక్కడ చూపించినట్లయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా మీ యొక్క పిల్లలు ఏదైతే స్కూల్లో చదువుతున్నారో ఆ యొక్క స్కూల్ కి సంబంధించిన హెడ్ మాస్టర్ కాంటాక్ట్ అనేది అయినట్లయితే సార్ మాకు గతంలో జగనన్న అమ్ముడు పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు అనేది మాకు రావడం జరిగింది ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఏదో ఒకసారి అయితే చూసి మాకు చెప్పండి అని వారు కనుక అడిగినట్లయితే ఆ యొక్క స్కూల్ కి సంబంధించిన హెడ్ మాస్టర్ ఏం చేస్తాడంటే వారికి సంబంధించిన వెబ్సైట్ లో మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది వారు అయితే చెక్ చేయడం జరుగుతుంది వారు మీకు పలానా బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉందని వారు కనుక తెలియజేసినట్లయితే ఉదాహరణకు మీకు ఐసిఐసిఐ బ్యాంక్ లింక్ అనేది అయి ఉన్నట్లయితే వెంటనే మీకు ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతా ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ కనుక చేసినట్లయితే మీరు అయితే సరిపోతుంది ఆల్రెడీ మీరు జగనన్న అన్న పథకానికి సంబంధించి ఎటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది మార్చాల్సిన అవసరం అనేది లేదు మీరు కేవలం మీకు జగనన్న అమ్మోడు పథకానికి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ కి అక్కడికి వెళ్ళి మీరు కేవలం ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకున్నట్లయితే సరిపోతుంది మీరు దీనికి సంబంధించి ఎటువంటి అకౌంట్ నంబర్ అనేది మార్చాల్సిన అవసరమే లేదు అలాగే ఇక మూడో పాయింట్ కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా పిల్లలకు సంబంధించి ఈ ఈకేసి కూడా చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ఈ ఈకేసి ఎక్కడ చేస్తారంటే గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయాన్ని కనుక వెళ్ళినట్లయితే జగనన్న అమ్మోడు పథకానికి సంబంధించి ఆధార్ ఈకేఎఫ్సి చేయాలని వారిని కనుక అడిగినట్లయితే వారు మీ యొక్క పిల్లలకు సంబంధించి ఈకేఎఫ్ అనేది చేయడం జరుగుతుంది ఇలా ఈకేవీ అనేది ఎవరు పిల్లలు అయితే చేసుకుంటారో వారికి మాత్రమే జగనన్న అమ్మోడు పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క పిల్లలు చదువుతున్నారా లేదా స్కూల్ అనేది అనే విషయాలకు సంబంధించి వారు తెలుసుకోవడానికి ఈ యొక్క ఆధార్ ఈకేసి అనేది చేయడం జరుగుతుంది ఈ నాలుగు పాయింట్లు తప్పనిసరిగా మీరైతే గుర్తుపెట్టుకోండి ముందుగా మీ యొక్క ఆధార్ నంబర్ ఏ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అనేది అయి ఉందో నేను ఇచ్చిన వెబ్సైట్లో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇందులో ఏ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అనేది అయి ఉందో అదే బ్యాంక్ అకౌంట్ మీరు జగనన్న అమ్ముడు పథకానికి ఇచ్చున్నారా లేదా అనేది అయితే చెక్ చేసుకోండి రెండు బ్యాంక్ అకౌంట్లు ఒకటే కనుక అయినట్లయితే మీరు ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం అనేది లేదు ఒకవేళ మీ ఆధార్ నంబర్కి ఇప్పటివరకు ఎటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అనేది కాకపోయినట్లయితే మీ యొక్క స్కూల్ యాజమాన్య అంటే మీ యొక్క పిల్లలు ఏదైతే స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ కనుక వెళ్ళినట్లయితే అక్కడ మీకు గతంలో ఏదైతే జగనన్న అమ్ముడు పథకం ద్వారా డబ్బులు వస్తున్నాయో ఆ బ్యాంక్ ఏదో తెలుసుకోండి వెంటనే ఆ బ్యాంకు వెళ్ళి వెళ్లి మీరు ఈ కేఎఫ్సి కనుక చేసుకున్నట్లయితే సరిపోతుంది ఈ రెండు టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీరు జగనన్న అన్న అమ్మోడు పథకానికి సంబంధించి కొత్తగా ఎటువంటి బ్యాంక్ అకౌంట్ నంబర్లు అనేది కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం అనేది లేదు ఒకవేళ మీరు ఏదైనా కొత్త బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది అప్డేట్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు కానీ గతంలో కూడా చాలా మంది కొత్త బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది లింక్ చేయడం ద్వారా చాలా మందికి గతంలో జగనన్న అమ్మూడు పథకం ద్వారా పేమెంట్ అయితే రాలేదు గతంలో ఎవరికైతే సక్సెస్ఫుల్ గా ఇప్పటివరకు అన్ని విడతల పేమెంట్ అనేది వచ్చిందో అటువంటి వారందరూ కొత్త బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది ఎట్టి పరిస్థితులు మీరైతే ఇవ్వవద్దు ఇప్పటివరకు మీకు జగనన్న అమ్మోడి పథకం ద్వారా డబ్బులు అనేది రాకపోయినట్లయితే మాత్రం ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది మార్చుకోవాలనుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు అయితే మార్చుకోవచ్చు అలాగే ఈ విడతలో కూడా జగనన్న అమ్మూడి పథకానికి సంబంధించి మరొకసారి సిక్స్టీ స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఈ వెరిఫికేషన్ లో మీకు అర్హత అనేది ఉన్నప్పుడు మాత్రమే తప్పనిసరిగా మీకు జగనన్న అమ్ముడు పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు రావడం జరుగుతుంది మీ యొక్క కుటుంబానికి సంబంధించి నాలుగు చక్రాల కారు అనేది ఉన్నా లేదా మీ సంబంధించి పొలం అనేది ఎక్కువగా ఉన్నా లేదా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నా లేదా మీ యొక్క కుటుంబానికి సంబంధించిన ఆదాయం అనేది ఎక్కువగా వస్తున్నా సరే వీరందరికి సంబంధించి జగనన్న అమ్మోడు పథకాన్ని అయితే తొలగించడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ సంవత్సరానికి సంబంధించి జగనన్న అమ్ముడు పథకం ద్వారా మీకు డబ్బులు అనేది రావాలంటే తప్పనిసరిగా విద్యార్థికి డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది ఈ యొక్క డెబ్బై ఐదు శాతం హాజరు కనుక లేకపోయినట్లయితే మాత్రం ఈ విడతలో మీకు జగనన్న అమ్మూడు పథకానికి సంబంధించి ముందుగానే మీకు డిస్క్వాలిఫై అనేది అవ్వడం జరుగుతుంది అంటే ముందుగానే మీకు ఎటువంటి వెరిఫికేషన్ అయితే చేయాల్సిన అవసరం అనేది లేకుండానే మీకు జగనన్న అమ్మూడు పథకంలో పేరు అనేది తొలగించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క డెబ్బై ఐదు శాతం హాజరుకు సంబంధించి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి మినహాయించడం జరిగింది వికలాంగులకు సంబంధించి డెబ్బై ఐదు శాతం హాజరు అనేది లేకపోయినా కూడా వారికి జగనన్న అమ్మూడు పథకం ద్వారా ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది వారికి పేమెంట్ అనేది రావడం జరుగుతుంది అలాగే జగనన్న అమ్మూడు పథకానికి సంబంధించి గతంలో చాలా మందికి పేమెంట్ అనేది రాలేదని అటువంటి వారందరికీ డిసెంబర్ నెలలో అంటే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెలలో వారికి పేమెంట్ అయితే వేయడం జరిగింది అలా ఎవరికైతే పేమెంట్ అనేది డిసెంబర్ నెలలో వచ్చిందో వారికి సంబంధించి మీరు స్టేటస్ కూడా గతంలో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఆ లింక్లో కూడా మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కి పేమెంట్ అనేది వచ్చిందో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి ఒకసారి అయితే చెక్ చేసుకోండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ యొక్క మూడు రూల్స్ కనుక ఫాలో అయినట్లయితే మీకు జగన్ అన్న పథకం ద్వారా తప్పనిసరిగా మీకు పేమెంట్ అనేది రావడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఈ అనేది అప్డేట్ అనేది చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఇంకా ఎటువంటి అప్డేట్ అనేది మనకైతే రాలేదు ఓసారి మీరు వెంటనే మీ యొక్క పిల్లలు ఏదైతే స్కూల్లో చదువుతున్నారో ఆ యొక్క స్కూల్ కి వెళ్ళి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ముందుగా మీరు అయితే తెలుసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి